టాలీవుడ్ యంగ్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీరరాఘవ 3 వారాలలో 2 తెలుగు రాష్ట్రాలలో 73 కోట్ల షేర్ ను వరల్డ్ వైడ్ గా 97.8 కోట్ల షేర్ ను అందుకోగా 22వ రోజు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మరోసారి 20-21 రోజు లెవెల్లో కలెక్షన్లను 2 తెలుగు రాష్ట్రాలలో సాధించి స్టడీగా నిలిచింది. ఓవరాల్ గా రోజు ముగిసే సమయానికి సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో 9 లక్షల నుంచి 10 లక్షల వరకు షేర్ ను వసూలు చేసినట్లు సమాచారం. ఇక 2 రాష్ట్రాల అవలా సినిమా బాక్సాఫీస్ దగ్గర కర్ణాటకలో కర్ణాటక స్టేట్ ఫార్మేషన్ డే అవ్వడంతో ఆ రోజు తో సినిమా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఓవరాల్ గా కర్ణాటకలో సినిమా 22వ రోజున 4 లక్షల రేంజ్ లో షేర్ వసూలు చేసినట్లు సమాచారం. దాంతో మొత్తం మీద సినిమా 22వ రోజు టోటల్ గా 14 లక్షల వరకు షేర్ ను సాధించింది. దాంతో టోటల్ గా సినిమా 22 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలలో 73.1 కోటి వరకు షేర్ ను వరల్డ్ వైడ్ గా 97.94 కోట్ల వరకు షేర్ ను సాధించినట్లయింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 163 కోట్ల మార్కును అధిగమించింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా 4వ వీకెండ్ లో ఓవరాల్ గా 180 లోపు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తున్న నేపథ్యంలో వీకెండ్ లో సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సవ్యసాచి సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్స్ కూడా ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారగా, పెద్దగా పోటీనిచ్చే సినిమాలు ఈ సినిమా తప్పితే వేరే లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో మినిమం కలెక్షన్స్ రావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి సినిమా ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.